ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు పార్టీలు, ఒకటి టీడీపీ, రెండు వైసీపీ. మనం తప్ప అధికారంలోకి ఎవ్వరూ రాకూడదు అనే పరిస్థితులు చాలా ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇక అటువంటి సమయంలో ప్రజారాజ్యం పార్టీతో మన ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే పార్టీ పెట్టిన సమయంలోనూ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిపై, మెగా ఫ్యామిలీపై మీడియా పరంగా కొన్ని కుటుంబాలు, ఇంకొన్ని పార్టీలు ఎన్ని విధాలుగా కుట్రలు కుతంత్రాలు చేశారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇప్పటికీ వాటిని తలుచుకుని బాధపడుతూ ఉంటారు మెగా హీరోలు, మెగా అభిమానులు. ఇక ఆ తర్వాత మనమే కదా రాజ్యం వెళుతున్నాం అనే సమయంలో జనసేన పార్టీతో మన ముందుకొచ్చారు పవన్. 2014లో టీడీపీకి బీజేపీ సపోర్ట్ చేసిన 2019లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం అభిమానులకు బాధగానే ఉన్నా ప్రతిపక్షానికి అదొక్కటే ఆయుధంగా మారిపోయింది. ఎప్పుడు ఏ సమస్య గురించి పవన్ మాట్లాడినా నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు అనే మాటే వినిపిస్తుంది. అంతేకాకుండా నువ్వే రెండు చోట్ల ఓడిపోయావు, నీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న వాదన కూడా వినపడుతుంది. అయితే ఇటువంటి వాళ్ళకే జనసేన ముఖ్య నేత అయిన సత్య బొలిశెట్టి గారు ఒక పోస్టు ద్వారా సమాధానమిచ్చారు. కేసీఆర్ కంటే ఎక్కువ దమ్ము, ప్రజాదరణ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలబడ్డారు. మార్పు రాజకీయం జనసేనానితోనే సాధ్యం, అతనే నెక్స్ట్ సీఎం. 3.99% ఓట్లు వచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అలానే 5.53% ఓట్లు వచ్చిన జనసేన పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది అంటూ కొన్ని లెక్కలని చెప్తున్నారు. గతంలో అంటే ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీతో ముందుకొచ్చిన చిరంజీవి గారికి దగ్గర దగ్గర 74 లక్షల వరకు ఓట్లు పోలయ్యాయి. అంటే 18% ఓటింగ్ శాతం వచ్చింది. అలానే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి ఆ పార్టీకి దగ్గర దగ్గర 16 లక్షల వరకు ఓట్లు వచ్చాయి. అంటే 3.99% ఓట్లు వచ్చింది. ఆ తర్వాత ప్రజలు మెల్లగా తెలంగాణ పార్టీని, కేసీఆర్ని నమ్మటం మొదలుపెట్టారు. ఆయన సీఎం సీట్ ఎక్కించారు. ఇక 2019లో కనుక చూసుకుంటే జనసేన పార్టీ 3వ ప్లేస్లో నిలిచింది. పార్టీకి మొత్తం మీద 17 లక్షల వరకు ఓట్లు పోలవగా 5.53% ఓట్లు పోలింగ్ అయ్యాయన్నమాట. అలానే భారతీయ జనతా పార్టీకి కూడా, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి కూడా జనసేన కంటే తక్కువ శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరి ప్రజలు కూడా ఇప్పుడు వైసీపీని, టీడీపీని కాదని ఏ సమస్య వచ్చినా పవన్కే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కంటే ఎక్కువ దమ్ము, ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేరా, ఆయనే నెక్స్ట్ సీఎం అంటున్నారు బొలిశెట్టి గారు. మరి మీ వాదన, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి అందరి గురించి ఇలా షేర్ చేయండి.